Hello everyone and welcome back to my channel again. మా హోమ్ సిరీస్ అయితే మీరు ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. హోమ్ టూర్ పెట్టాను, ఎంటి హౌస్ టూర్, తర్వాత కొన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. డెఫినెట్గా వెళ్ళండి అండ్ వాచ్ చేయండి, అప్పుడు కానీ మీకు ఫుల్ డీటెయిల్గా అర్థం కాదు. సో ఇప్పుడైతే నేను హౌస్ వార్మింగ్కి తీసుకున్నటువంటి, ఇంటి గృహప్రవేశానికి తీసుకున్నటువంటి బట్టలు ఓన్లీ నావి, కృతివి, కొన్ని శారీస్ మాత్రం చూపిస్తున్నాను, అన్నీ అయితే కాదు. సో ఫస్ట్ ఆబ్వియస్గా నా చీరలే చూపిస్తాను, కాబట్టి నేను తీసుకున్న చీరలు ఫస్ట్ చూపిస్తాను. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే, నేను అన్నీ కూడా బెనారసి శారీస్ తీసుకున్నాను, నాకు బెనారస్ పిచ్ ఎక్కువ. సో బెనారస్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ తీసుకున్నాను, కానీ అన్నిటి పేరు నాకు గుర్తులేదండి, మోస్ట్లీ నాకు గుర్తున్నా నేను చెప్తాను. సో ఫస్ట్ నేను తీసుకున్న శారీ నాకు అస్సలు ఈ కలర్ లేదు. ఇది మీకు చూస్తే పింక్ లాగా అనిపిస్తుంది, పర్పుల్ లాగా అనిపిస్తుంది, వైలెట్ లాగా అనిపిస్తుంది, ఇది మిక్స్డ్ అనమాట. ఎంత రిచ్ లుక్ వచ్చిందంటే, పూజకి అంటే గృహప్రవేశానికి వెళ్ళేటప్పుడు, అంటే పూజ నేను ఈ చీరలో చేసుకున్నాను. అండ్ మీకు ఈ చీరలో నేను ఎలా ఉన్నాను, ఏంటి ఫొటోస్ చూడాలంటే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఫొటోస్ అన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లోనే యాడ్ చేస్తాను. సో ఇది వచ్చేసి బెనారస్లో మీనాకారి, మీనాకారి బెనారసి శారీ అన్నమాట. ఎంత బాగుందంటే లైట్ వెయిట్, లైట్ వెయిట్ చాలా 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 బాగుంది. సో ఆల్మోస్ట్ శారీ అంతా ఇలానే ఉంటుంది. నేను అన్ని చీరలు కూడా ఇప్పి చూపించిన అండి, ఎందుకంటే కొన్ని ఇదంటే ఫోల్డింగ్ తీసాను కదా ఎలాగో కట్టుకున్నప్పుడు, అని చూపిస్తున్నాను. ఇది పళ్ళు, ఓకే, పళ్ళు ఇలా వచ్చేసింది. అండ్ దీనికి నేను బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయించాను అంటే, ఎంత బాగా కుడిచా తెలుసా, మోడల్ సూపర్ అంటే సూపర్ ఉంది. ప్లెయిన్ సింపుల్ బ్లౌజ్, బట్ ఇది ప్రిన్సెస్ కట్ పెట్టించాను అండ్ బ్యాక్ ఓపెన్ పెట్టించి జస్ట్ ఇట్లా థ్రెడ్స్ పెట్టించాను. అండ్ హ్యాండ్స్ వచ్చి 3/4 సింపుల్ రెగ్యులర్ బ్లౌజ్ అనమాట. ఇది ఏమంటారు హ్యాండ్స్కి వస్తుంది, బికాస్ ఈ చీర ఇంత గ్రాండ్గా ఉంది కదా, ఇది ఇలా వేసుకొని ఇదంతా ఉండి బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ వస్తే గజిబిజి గందరగోళంగా ఉంటుందని చెప్పి నేను ఇది చాలా 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 సింపుల్గా వెళ్ళిపోతున్నాను బ్లౌజులు. అండ్ నాకు ఎందుకో వర్క్కి వెళ్ళాలి అని కూడా అనిపించట్లే అనమాట, ట్రెండ్ అదంతా అయిపోయింది అని నా ఫీలింగ్. అండ్ ఒకసారి ఒక్కొక్క శారీకి అంత కాస్ట్ పెట్టి బ్లౌజ్ కుట్టించాలా అని కూడా నా ఒపీనియన్. అందుకని హెవీ వర్క్ వచ్చిన చీరలకి సింపుల్గా బ్లౌజ్కి వెళ్ళిపోతే ఆ లుక్ బాగుంటుంది, అంటే కాంట్రాస్ట్గా ఉంటుంది అనమాట, రెండు హెవీ అయితే బాగుండు. సో ఫస్ట్ శారీ వచ్చి ఇది మీనాకారి బెనారసి శారీ. దీని ప్రైస్ చెప్పకపోతే ఎలా కదా. ఇది నేను ఎక్కడ తీసుకున్నాను అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాధాపూర్ అయ్యప్ప సొసైటీలో సేఫ్టీ పిన్స్, యా మీరు వింది కరెక్టే, సేఫ్టీ పిన్స్ అనే షాప్ అపార్ట్మెంట్లో ఉంటుంది. వీళ్ళు హోల్సేలర్స్, ఓకే, నేను తీసుకున్నంత హోల్సేల్లో తీసుకున్నాను. వీళ్ళు 4th ఫ్లోర్లో ఉంటారు, ఓకే, 4th అండ్ 5th ఫ్లోర్. 4th ఫ్లోర్కి వెళ్తే మీరు కనిపిస్తుంది. దీని ప్రైస్ వచ్చి హోల్సేల్లో నాకు 7,500. మీరు అనొచ్చు బయట షాప్స్లో తీసుకుంటే కూడా అంతకన్నా తక్కువ ప్రైస్ వస్తుంది అంటున్నారు. క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ వెయిట్ కానీ, నాకు హెవీ వెయిట్ శారీస్ అవి నచ్చవండి, చాలా లైట్ వెయిట్ ఉండాలి. మీరు చూస్తే చూడండి ఎంత పలుచగా ఉందో. అండ్ ఇది ఎవ్రీథింగ్ వీవింగ్, ఓకే, వాళ్ళు చేత్తో నేయించినవి అనమాట, అంటే చేత్తో చేసినవి, ఇది నార్మల్ ప్రింట్ కాదు, ఓకే. దీనికి ఇది దీని ప్రైస్ వచ్చేసి నాకు 7,500 రూపీస్ పడింది, ఓకే. ఇప్పుడు సెకండ్ శారీ అంటే మమ్మీ వాళ్ళు పెట్టే చీర ఉంటుంది కదా గృహప్రవేశం అప్పుడు. సో ఆ శారీ అగైన్ ట్రెండింగ్. సెకండ్ శారీ వచ్చేసి మమ్మీ వాళ్ళు పెట్టిన చీర ఉంటుంది కదా, అది నేనే కొనేసుకున్నాను, మమ్మీ డబ్బులు ఇచ్చేస్తారు అనమాట. ఇప్పుడు నా విషయంలో నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరు డేర్ చేయరు, నాకు డబ్బులు ఇచ్చేసి కొనుక్కోమంటారు. సో అగైన్ నెక్స్ట్ ట్రెండింగ్ శారీ కలంకారీ. సో నా ట్రెండింగ్ ఏంటంటే కలంకారీ నడుస్తుంది, కలంకారీ పట్టు చీరలు. దీంట్లో ఏంటంటే కంచి పట్టు ఉంటాయి, చాలా చాలా రకాల కలంకారీ పట్టులు ఉంటాయి, బట్ నేను తీసుకుంది కలంకారీ బెనారసీ పట్టు, ఓకే. ఇది బెనారస్ అనమాట, కలంకారీలో బెనారస్ చూసారు. ఎంత లైట్ వెయిట్ అంటే కట్టుకున్న ఫీలింగ్ లేదు, ఎంత కలర్ కాంబినేషన్ చూడండి, థిక్ బ్లూకి లైట్ బ్లూ. అండ్ నాకు కొంచెం అంచులు పెద్దగా ఉండే చీరలు ఇష్టం, చిన్న చిన్న అంచులు అంతగా ఇష్టపడను నేను, ఎందుకంటే హైట్ ఉంటాను కదా, నాకు అంచు పెద్దగా కనిపించాలి. యా ఫుల్ శారీ ఇలానే వస్తుంది కలంకారీ. అండ్ దీని పళ్ళు ఇది మార్నింగ్ కట్టుకున్న చీర అనమాట, గృహప్రవేశం అంతా నైట్ జరిగింది కదా, ఇది మార్నింగ్.
అండ్ రన్నింగ్ కి కొంచెం కిందకు వచ్చి ఇలా కింద కూర్చులు వచ్చాయి. కనిపిస్తున్న వీవింగ్ శారీ చాలా మంది అనుకుంటారు నార్మల్ ప్రింట్ వస్తాయి, ప్రింట్ కాదండి, అండ్ వెరీ 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 లైట్ వెయిట్. మీకు చాలా మంది చీరలు కొనుక్కునేటప్పుడు ఇది కూడా అడుగుతుంటారు, ఇది ఫోల్డ్ అవుతుందా లేదా అని. నాకు కూడా సేమ్ డౌట్ ఉండేది, అంటే చీర మొత్తం ఇలా పట్టుకుంటే బరువు ఉంటుంది కదా. సో మొన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ చెప్పింది అనమాట, ఇలా ఫుల్ ఉంటుంది కదా ఊరికనే కూర్చి ఇలా పెట్టి చూడాలంట. పెట్టి చూసి చూడండి, లెగట్లేదు. సో ఇది ఫోల్డ్ అయ్యే శారీస్ అనమాట. ఫోల్డ్ అవ్వట్లేదు అంటే అవి వెయిట్ ఎక్కువ ఉన్నట్లు కదా. అది దీని బ్లౌజ్ వచ్చేసి నాకు మొత్తం ఇలా పుట్టి వచ్చేసింది ఆల్రెడీ. అంటే ఇలా బ్లౌజ్ పీసే దీంట్లో ఇలా వచ్చేసింది అనమాట పుట్టి వచ్చి. సో దీనికి కూడా నేను వర్క్ చేయించలేదు, ఇదే బ్లౌజ్. బట్ ఇక్కడ ఏం చేశానంటే సెమీ బుట్ట ఉన్నట్లు ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇలా వేసుకున్నాక కొంచెం పైకి ఇలా లేచి స్ట్రైట్గా వస్తుంది. సో నార్మల్గానే ప్లెయిన్ బ్లౌజ్, బట్ ప్రిన్సెస్ కట్ ఏమైనా కొంచెం రిచ్ లుక్ రావాలి, బ్లౌజెస్ కొంచెం మంచి కనిపించాలంటే ప్రిన్సెస్ కట్ కంపల్సరీ పెట్టించుకోండి. అండ్ బ్యాక్ ఓపెన్, బ్యాక్ ఓపెన్ ప్రిన్సెస్ కట్ అల్టిమేట్గా ఉంటుంది. సో దిస్ ఇస్ ద సెకండ్ శారీ ఆఫ్ మైన్, సేమ్ ఒకటే షాప్లో తీసుకున్న ఈ చీరలన్నీ కూడాను. ఈ శారీ కాస్ట్ వచ్చి 8,500, కలంకారీ బెనారసి పట్టు. ఓకే, మళ్ళీ వేరే నేమ్ పెట్టుకొని అక్క అదంతా కాస్ట్ లేదు అనకండి. నేనైతే నాకు కావాల్సినంత నేను పెట్టుకున్నాను, నాకు కావాల్సిన మోడల్ నాకు దొరికింది. సో ఐఎమ్ హ్యాపీ, నేను చాలా 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 బాగున్నాను. బట్ మైనస్ ఏంటంటే ఫోటోగ్రాఫర్స్ పొద్దున్న కల్లా మేము రెడీ అయిపోయేసరికి వెళ్ళిపోయారనమాట. అంటే పూజ అయిపోయేసరికి 6:30 అయిపోయింది కదా, మేము రెడీ అయ్యాక ఆఫ్టర్నూన్కి కన్నా వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ శారీ మీద ఫోటోగ్రాఫర్ తీసిన ఫొటోస్ ఏం లేవు, మేము కొంచెం సెల్ఫీస్ తీసుకున్నాయి ఉన్నాయి. బట్ అగైన్ ఈ శారీలో ఏమైనా ఫోటోషూట్ అలా చేయించుకుంటే డెఫినెట్గా నేను ఫోటో షేర్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్ అంటే రెండు చీరలు కొనుక్కుంటామా, కాదు కదా, రెండు మూడు కొనుక్కుంటాం. సో నెక్స్ట్ శారీ వచ్చి నేను అంత తొందరగా చీరలు కొనను, కొనడానికి వెళ్తే మాత్రం ఆగను. అంత సాఫ్ట్గా ఉంది చూడండి, ఇది ఒక లాంటి డబుల్ షేడ్ కనిపిస్తుంది మీకు, ఆరెంజ్ బేబీ పింక్ ఈ టూ కలర్ షేడ్ శారీ కింద అంచు. యా, నాకు మ్యాక్సిమం అంచులన్నీ పెద్దగానే ఉంటాయండి, చిన్నగా ఉండవు. ఫుల్ శారీ, శారీ మొత్తం ఇలానే ఉంటుంది. మీకు నేను పౌడ్చని చూపిస్తాను, మడతలు ఇప్పినవి అంటే ఏం కాదు కానీ ఇప్పని వాటికి ఇప్పాలంటే నా ప్రాణం పోతుంది. వీడికి ఇంకా నేను బ్లౌజెస్ కూడా కుట్టించలేదు, దిస్ ఇస్ ద బ్లౌజ్, ఇది పౌడ్చింగ్. ఓకే, పింక్ వచ్చి దీనికి బ్లౌజ్ వచ్చి దీంట్లోనే. ఇంకా నేను ఇవి స్టిచ్చింగ్కి పంపించలేదండి, నేను ఒకేసారి కూడా కుట్టించుకునే రకాన్ని కాదు తెలుసా. ఇప్పుడు కొనుక్కున్న చీర ఒక 6 నెలలకు కూడా కుట్టిస్తాను, అంటే నాకు అకేషన్ కుదరాలి, అన్నీ బాగుంటేనే స్టిచ్చింగ్కి వెళ్తుంది అనమాట శారీ. ఆ అకేషన్కి అవసరమా అనుకుంటే పాత చీరల్లోంచే తీసేస్తాను. బేసిక్గా ఏంటంటే మా ఇంట్లో పెళ్ళిళ్ళకి అలానే కట్టుకుంటాను నేను. యా, ఇదే బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది చూడండి, బుట్టి వచ్చి దీనికి కూడా అంత సింపుల్గా కుట్టించుకోండి. అప్పుడు ఏంటంటే ఇప్పుడు బెనారస్ శారీస్ వచ్చి బ్లౌజ్ సింపుల్గా ఉంటే శారీ ఎలివేట్ అవుతుంది అనమాట అని నేను అనుకుంటాను. నేనేం పెద్ద ప్రొఫెషనల్ కాదు ముందు చెప్తున్నా. దిస్ ఇస్ థర్డ్ శారీ. ఇప్పుడు ఈ శారీ ప్రైస్ ఎంత ఉండొచ్చు, ఎనీ గెస్? ఇది బెనారస్లో ఏ టైప్ అనేది నేను మర్చిపోయానండి, ఎందుకంటే అది ఇంట్లోనే వాళ్ళ అమ్మేది. బట్ ఎన్ని రకాల బెనారసీ శారీస్ ఉంటాయంటే ఓ మై గాడ్, తీస్తూనే ఉంటారు, చెప్తూనే ఉంటారు. ఒక్క పేరు కూడా నాకు గుర్తులేదు ఆ రెండు, ఎందుకంటే పర్టికులర్గా ఫంక్షన్కి కంపల్సరీ నేను కట్టుకోవాల్సిన శారీస్ని ఇన్ డీటెయిల్డ్గా వాళ్ళని అడిగి 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 బుర్ర తిని తీసుకున్నాను కాబట్టి. ఈ శారీ వచ్చి 2,100 రూపీస్ అంతే. 2,100 రూపీస్కి ఇంత మంచి శారీ బాగుంది కదా. ఎస్, నెక్స్ట్ ఇంకొక చీర కూడా కనుక్కున్నాను. నాకు లేని కలర్స్ అక్కడ కనిపించాయంటే నేను తెచ్చేసుకుంటాను. ఇది కూడా బెనారస్ అంచు, శారీ మొత్తం ఇలానే వస్తుందండి. అంచు పింక్,
మీన్ గోల్డ్ వచ్చి పింక్ వచ్చింది. ఇది పైన అంచు, ఓకే, ఇది కింద అంచు కాదు. నాకు అంచులు పెద్దగా ఉండాలి, ఇది కింద అంచు. ఈ కలర్ నాకు లేదు, బాగుంది కదా. అంటే ఈ ఏదైనా సరే మనం డ్రెస్ కానీ ఆ టైప్ ఆఫ్ చీర కట్టుకుంటున్నా అంటేనే ఒక మంచి అకేషన్కి రెడీ అవుతున్నట్టు కదా. అకేషన్లో నీ కట్టుకున్న చీర రిఫ్లెక్షన్ నా ఫేస్లో కనిపించాలనుకుంటాను. కొంచెం నేను థిక్ కలర్స్ని ప్రిఫర్ చేస్తాను. ఈ శారీకి వచ్చి పౌచింగ్ ఇలా వచ్చేసింది. సో ఇది రన్నింగ్ కదా, ఇది బార్డర్ కింద కుచ్చు. దీని బ్లౌజ్ చూపించిన, దీనికి యాక్చువల్గా నేను పింక్ వస్తే బాగుండు అనుకున్నాను, బట్ ఇలా వచ్చింది. దగ్గర దగ్గర బుట్టి వచ్చేసి అది బ్లౌజ్ గోల్డ్ గోల్డ్ కలర్ లా కనిపిస్తుంది. ఐ మీన్ ఈ కలర్ లైట్ బ్లూ మీద గోల్డ్, కానీ పింక్ కుట్టించుకున్నా బాగుంటుందేమో కదా, నాకు చెప్పండి కమెంట్ సెక్షన్లో. పింక్కి వెళ్తే బాగుంటుంది అంటే పింక్ కూడా మనం ట్రై చేయొచ్చు, బట్ చూద్దాం, లెట్స్ సీ. యా, ఈ శారీ ప్రైస్ వచ్చి, ఇది కూడా అంతే సేమ్ 2100 rupees, సేమ్ కాస్ట్ రెండు. అండ్ నెక్స్ట్ నేను ఇంకా నాలుగే కొనుక్కున్నాను, ఇంకా కొంటే మా ఆయన ఉరుకునేలా లేడనమాట. బట్ మమ్మీకి పెడతాం కదా చీర, మమ్మీకి అత్తయ్య వాళ్ళకి, సో ఆ చీరలు కూడా చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మమ్మీకి కొన్న శారీ, రెడ్ కలర్ రెడ్కి విత్ గ్రీన్, మా మమ్మీకి నచ్చింది. ఇది కూడా బెనారసే, బెనారసీలో ఏ బెనారసీ అనేది మనకు తెలీదు. ఆడి 100 పేర్లు చెప్పాడు నాకైతే, ఒక పేరు కూడా గుర్తులేదు నాకు. పౌచింగ్ టు కహాని ఉండండి. ఇది బ్లౌజ్, ఇది బ్లౌజ్ లైన్స్ వచ్చాయి అండ్ బార్డర్ వచ్చింది. ఇది పౌచింగ్, ఇది కనిపిస్తుందా, మొత్తం రెడ్ వచ్చిన తర్వాత గ్రీన్ కంటిన్యూ అయింది అండ్ ఎండింగ్లో కూడా గ్రీన్ రెడ్ రెడ్ ఎండ్ అయిపోయింది. ఇది పౌచింగ్ బాగుంది ఈ శారీ కూడా. దీనికి ఇలా లైన్స్ ఇచ్చేసారు, బ్లౌజ్ చూపించాను కదా, లైన్స్ ఎల్లోయిష్గా అండ్ మంచి బార్డర్ ఇచ్చారు. చూసారా బెనారస్ వీవింగ్ అయితే ఇలా ఉంటాయన్నమాట, అవి మంచివి. వీళ్ళు హోల్సేల్ వాళ్ళు కాబట్టి మనకి కొంచెం తక్కువ ప్రైస్కే దొరుకుతాయండి బయటతో కంపేర్ చేస్తే. అండ్ చాలా మోడల్స్ ఉంటాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెలెక్ట్ చేసుకోవడానికి బెనారస్ లేదు, నార్మల్ షాప్కి వెళ్ళి బెనారస్ అంటే వాళ్ళు కొన్నే చూపిస్తారు. ఈ శారీ కూడా అంతే 2100 పడింది మమ్మీది కూడా. అండ్ నెక్స్ట్ నేను అత్తయ్య తీసుకున్న శారీ, ఇది కూడా బెనారస్లోనే అండ్ ఈ కలర్ చాలా 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 నచ్చింది నాకు. అండ్ ఈ కలర్ యాక్చువల్గా అత్తయ్యకి లేదన్నమాట, చాక్లెట్ కలర్ అండర్ కదా, చాక్లెట్ కలర్ క్రాస్. ఇది స్ట్రైట్ లైన్స్ కాకుండా క్రాస్ వస్తే చూసారా, క్రాస్. అది ఆ రోజు నైట్ స్టాక్ వచ్చిందంటే వద్దునే చూపించాడు మేము వెళ్ళినప్పుడు, సో నేను తీసేసుకున్నాను. దీనిలో చాలా కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, చాక్లెట్ అండ్ హ్యాష్. ఈ చాక్లెట్ నాట్ బ్లాక్ ఆర్ బ్రౌన్ అండి, చాక్లెట్ కలర్. సో ఇది పౌచ్ అండి, దీనిలో బ్లౌజ్ ఇలా బుట్టి వచ్చిందండి లైన్స్ అండ్ విత్ నార్మల్ చిన్నగా అంచు వచ్చింది, అంతే చిన్న అంచు వచ్చింది అండ్ ఇలా బుట్టి చాక్లెట్ కలర్లో చాలా అంటే చాలా బాగుంది. కలర్ చూస్తే మీరు క్రాస్ లైన్స్ బాగుంది కదా. ఈ శారీ ప్రైస్ వచ్చేసి 2730 rupees. అండ్ మీకు ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే, పర్టికులర్ ఈ షాప్కి వెళ్తే ఎలాంటి డిస్కౌంట్స్ ఉండవండి, ఫిక్స్డ్ ప్రైజెస్ అని ఏవి కూడా ఏమంటారు తగ్గించు. ఓకే, ఇవి కాకుండా ఇంకా 3 sarees తీసుకున్నా కానీ అవి పెట్టేశాను పెట్టాల్సిన వాళ్ళకి, అందుకని చెప్పి అవి లేవు ప్రజెంట్. అంటే నేను షాప్ నుంచి రాగానే షూట్ చేసి ఉంటే అవి నాకు అవైలబుల్గా ఉండేది, బట్ ఆ రోజు గృహప్రవేశం అప్పుడే పెట్టేశాను అనమాట అందరికి, ఎవరెవరికైతే పెట్టేసేయాలో. సో అలా లేవు ప్రజెంట్, ఇవే నా దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ మా కృతిపాప డ్రెస్ చూపించాలి కదా సార్, కృతిపాపకి ఎక్కువగా ఖర్చు పెట్టద్దని ఫిక్స్ అయ్యాను ఫస్ట్ థింగ్, ఎందుకంటే ఎదుగుతుంది ఈజీగా హైట్ అయిపోతుందా,
ఫ్రాక్స్ కానీ లంగా జాకెట్లు కానీ అన్ని పొట్టైపోతున్నాయి. సో ఎందుకు అంత కాస్ట్ ఎక్కువ పెట్టడం వచ్చదు. సో నా అకేషన్కి పర్టికులర్గా పాపకి డ్రెస్ ఉండాలి కదా, కానీ ఇది చూడండి వెల్వెట్ మక్మల్ క్లాత్ అంటాం కదా, వెల్వెట్ క్లాత్ తీసుకున్నాను పింక్. యాక్చువల్గా ఫస్ట్ నేను లంగా సెలెక్ట్ చేసుకున్నాను, ఇది లంగా బెల్ట్ మోడల్ పెట్టించి ఎక్కువ పెట్టించాను ఇవి సరిపోవడానికి. ఓకే ఇది లంగా చూడండి ఎలా మార్పేసిందో, అంతా వాష్ చేయాలి, ఆ రోజు ఫంక్షన్కి యూజ్ చేసింది కదా అంతా మాసిపోయింది. సో ఇది లంగా అనమాట. దీని మీద వచ్చినటువంటి ఫ్లవర్ని మ్యాచింగ్ వెల్వెట్లో తీసుకున్నాను. నార్మల్గా అయితే రా సిల్క్లో తీసుకొని వర్క్ చేపిస్తూ ఉంటాం కదా, నేను కొంచెం డిఫరెంట్గా వెళ్దామని చెప్పి. అండ్ ఈ క్లాత్ తనకి లేదు ఇప్పటి వరకు ఈ డ్రెస్ కూడా, సో అది కూడా కొంచెం ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. క్లాత్ డిఫరెంట్ ఉండేసరికి సాఫ్ట్గా అదొక ఆట ఆడుకుంటూ ఉంటుంది. నైట్ ఫంక్షన్ కాబట్టి ఆలోచించి కొంచెం వెల్వెట్లోకి వెళ్ళాను. దీనికి సేమ్ ఏ లంగా ఏ కలర్ అయితే ఉంటుందో దాంతో మెషిన్ వర్క్ చేయించాను. మగ్గం వర్క్ వెళ్ళలేదండి, మెషిన్ వర్క్ వెళ్తే మనకి ఏంటంటే కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది కంపేర్డ్ టు మగ్గం వర్క్. సింపుల్గా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా వెళ్ళండి, హ్యాండ్స్ వచ్చి ఇలా పెట్టించా చూడండి స్టెప్, చాలా అంటే చాలా బాగుంది. కృతి ఫొటోస్ కూడా నేను ఇన్స్టాగ్రామ్లోనే పెడతాను, ఇది వేసుకుంటే లుక్ ఎలా ఉంది అనేది డెఫినెట్గా వెళ్ళి చూడండి. యాక్చువల్గా నేను టైలర్కి చెప్పిన డిజైన్ ఇంకా వేరు, వాళ్ళు కొంచెం డిజైన్ మార్చుకుంటారు, ఓన్లీ ప్లెయిన్గా కుట్టారు బ్యాంక్, ఇలానే బాగుంటుందని. నేనేం పైన ఓవెల్ షేప్ వచ్చి పైన బటన్స్ వచ్చి కింద బటన్స్ వచ్చి మధ్యలో ఓవెల్ షేప్ కానీ హార్ట్ సింబల్ కానీ పెట్టమన్నాను, బట్ దీని లెంత్ వైజ్ కూడా చూసుకుంటారు కదా వాళ్ళు, సో ఇలా బాగుంటుందని ఇలా చేశారు. ఇవి కాస్ట్ వచ్చి క్లాత్, ఓకే ఈ క్లాత్ కానీ ఈ క్లాత్ అండ్ లైనింగ్స్ అన్నీ కలిపి నాకు 1000 రూపీస్ 1100 అలా పడింది అంతే. అండ్ స్టిచ్చింగ్ కాస్ట్ వచ్చి విత్ మగ్గం వర్క్ నాకు 1000 రూపీస్ పడింది. సో కృతి డ్రెస్ 2000లో అయిపోయింది. సో అదన్నమాట, సింపుల్గా వెళ్ళాలి అనుకున్నాను. నేను మాత్రం ఈసారి కొంచెం కాస్ట్లీలో తీసుకున్నాను, బికాస్ నేను పెళ్ళి తర్వాత అంటే 6 ఇయర్స్ బ్యాక్ నేను పెళ్లి చీరలు కాస్ట్లీ కొనుక్కున్నాను. ఆ తర్వాత ఏది అంత కాస్ట్లోకి వెళ్ళలే, 3000కి మించి నేను ఎప్పుడు చీరలు తీసుకోలేదండి చిన్న చిన్న అకేషన్స్కి. అలా ఇప్పుడు కొంచెం ఇదొక పెద్ద అకేషన్ నాకు నచ్చాలి అని చెప్పి నేను కొంచెం కాస్ట్లీలో వెళ్ళిన, ఇప్పుడు ట్రెండింగ్ ప్రజెంట్ నడిచేటువంటి 2 తీసుకున్నాను. మీనాకారి ఇంకా బయటకు రాలే అన్నాడు, బెనారస్లో మీనాకారి చూడాలి, కానీ ఫొటోస్ వచ్చాయి సూపర్ అంటే సూపర్, మీరు డెఫినెట్గా చూడండి. ఇంకా హరివి నందనివి చూపించలేదే అంటారు. హరి వచ్చేసి పట్టు పంచ అవి కట్టుకున్న తర్వాత నార్మల్ జీన్స్, అవి నందన్ డ్రెస్ బాగుంది బట్ నాకు ఇక్కడ కనిపించట్లే. మీకు ఇన్స్టాగ్రామ్లో నేను ఫొటోస్ పెడతాను అండ్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. ఆన్లైన్లోనే అన్నీ తీసుకున్నాను, నందన్కి బయటికి వెళ్ళి షాపింగ్ చేయలేదు, నందన్వన్నీ ఆన్లైన్లోనే తీసుకున్నాను. అండ్ కృతి కొన్ని ఫ్రాక్స్ కూడా ఆన్లైన్లోనే తీసుకున్నాను. ఎవ్రీథింగ్ నేను ఇన్స్టాగ్రామ్లో ఫోటో పెట్టినప్పుడు కింద డిస్క్రిప్షన్లో మీకు పెడతాను డీటెయిల్స్, గోయింగ్ చెక్ ద వీడియోస్. అండ్ మీకు ఇన్ని చీరల్లో ఏ చీర బాగా నచ్చింది అనేది కూడా చెప్పండి నాకు, ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అండ్ షాప్ అడ్రస్ అడుగుతారు కంపల్సరీ, డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. గోయింగ్ చెక్ ద ప్రొడక్ట్స్ అండ్ శారీస్, డిస్కౌంట్స్ అయితే ఉండవండి, హోల్సేల్ షాప్ కాబట్టి వెళ్ళి డిస్కౌంట్స్ అడగాలని మాత్రం అనుకోకండి, వాళ్ళు అస్సలు ఇవ్వరు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. చాలా కలెక్షన్ ఉంటుంది అండ్ చూడండి నా ఇన్ని చీరల్లో మీకు ఏ చీర బాగా నచ్చింది అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకే? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.